విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కురిమీన లీలావతి, పద్మనాభం మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రమణ, ఎక్స్జెడ్పీటీసీ కసిరెడ్డి దాము, మండల తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షుడు కె సత్యనారాయణ, పద్మనాభం ఎంపీటీసీ ఏరినాయుడు, అనంతవరం ఎంపీటీసీ రొంగల అప్పల సూర్యనారాయణ తదితర మండల పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మాట్లాడుతూ, స్త్రీలను గౌరవించడం అనేది మన సంస్కృతిని విలువలను ప్రతిబింబిస్తుంది. అలాంటి మహిళల పట్ల గౌరవ సభలు నిజంగా మాట్లాడి గౌరవ సభగా మార్చారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడి సాధించిన మహనీయుని బిడ్డకే నేడు గౌరవ సభలో అవమానం జరిగింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే ఈ గౌరవ సభను కూల్చి గౌరవ సభను నెలకొల్పాలని తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కేవలం శిలా ఫలకాలకే పరిమితమయ్యారు అని, భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగలేదని ఈ సందర్భంగా కోరాడ రాజబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కోట వేయబట్టి నన్ను చిప్పటికే నమ్మ తెలుసుకోవాలి. చంద్రబాబు కోట వేయారు. అమ్మఒడు వచ్చిందా ఈ సంవత్సరం? ఏమ్మా అమ్మఒడు వెళ్ళిపోయిందా? మర్రాదు మర్రాదు. పద్మనాభం మండలం గుడ్డవలస గ్రామంలో గౌరవ సభ ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి సోదరుడు సభాధ్యక్షుడు, మీ అందరూ గమనిస్తున్నారు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి పాదయాత్ర చేసి నాకు అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే నేను బాగా పరిపాలన చేస్తాను, ధరలు తగ్గిస్తాను, కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పి ముద్దులు పెట్టి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ అవకాశం ఇస్తే అందరి నెత్తి మీద గుద్దుతున్నా మంచి. మరి ఎలక్షన్ ప్రచారానికి రాలేదు మేమంతా. మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14 దగ్గర నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఆ పాదయాత్ర చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ నా ఆడపిల్లలందరూ కూడా నా సోదరులు నా సోదరిమణులు అందరూ మన ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళ భర్తలు అందరూ కూడా ప్రతిరోజు మద్యం సేవించడం వల్ల డబ్బు అధిపనిషేదం చేస్తారని చెప్పి ఓటు వేసిన తర్వాత మద్యం రేట్లు పెంచి మీ భర్తలు జోబుల్లోంచి డబ్బులు తీసుకొని మీ పిల్లలకేమో అమ్ముకోడు ఇస్తారట. మరి మీ పెంచిన బుడ్డి వల్ల నెలకు 5000 రూపాయలు అర్థం కాకపోతే నెలకి సంవత్సరానికి 60000 రూపాయలు మీ భర్త జోబులను తీసుకొని మీ పిల్లలు మీ కూతురికి 14000 రూపాయలు వేస్తున్నాడు అమ్మఒడి. ఈ అమ్మఒడి కూడా ఈ షాపులు కాకట కొత్త షాపులు పెడితే మా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మీరు అప్పులు ఇస్తే మేము ప్రజల సంక్షేమం చేస్తామని చెప్పి బ్రాందీ షాపులు కూడా 25 సంవత్సరాల దాకా బ్యాంకులు తాకట్టు పెట్టి ఈ మద్యాన్ని పెంచిన వ్యక్తి మద్యపాన నిషేధం ఎలా చేస్తాడు అంటే ఆడవాళ్ళని నిన్న మోసం బాటిల్ ఏమా 70 రూపాయలు ఉన్న బాటిల్ 250 రూపాయలు చేయడం సంపూర్ణ నిషేధం. మరి ఈ రోజున సంపూర్ణ నిజమైన ఎత్తని చెప్పి అది కాకుండా ఎంత గొప్ప మంది మనిషి అంటే బ్రాందీ షాపుల మీద
ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ గవర్నర్ ఏ ప్రభుత్వం చేయబడుతుంది బ్రాండీ షాప్ ఈ చాలా ఈ సంపదల డబ్బంతా కూడా ఆ బ్రాండీ షాపులు కట్టేస్తున్నారు మరి నేను ముఖ్యమంత్రిని అయితే మద్యపాన నిషేధం పెడతాను ఆ భక్తుల తాలూకా మంది తాగి డబ్బులు మిగిలిపోయి నా ఆడపిల్లలందరూ కూడా లక్షాధికారులు అయిపోతారని చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే నేను వస్తే అన్ని ఫ్రీగా చేస్తానని చెప్పి పెద్ద మనిషి ఈ రోజు దాకా రైతుకి మూడు సంవత్సరాల కాలంలో రైతు రంగం కానీ పనిముట్లు కానీ ఈ సబ్సిడీ విత్తనాలు ఎక్కడ ఇచ్చాయని అడుగుతున్నా ఈ రైతులు కూడా మోసం చేశాడు మరి యువకులు మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎవరైనా చదువుకున్న వ్యక్తులుంటే డిగ్రీ చదువుకున్నా లేకపోతే పీజీ చదువుకున్నా చంద్రబాబు ఇస్తానన్నారు ఈ రోజు దాకా ఎక్కడా లేదు అంటే మహిళలు మోసం చేశాడు మరి రైతాంగంలో మరి రైతాంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రాక్టర్లో ఇస్తున్నాడు ఎరువులు విత్తనాలు ఇస్తున్నాడు మరి సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాడు ఎరువులు ఇస్తున్నాడు